ఘనంగా లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు. అందులో లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి ఉత్సవాలు మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రెయిలీ జన్మదిన వేడుక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ అంధుల పాలిట దైవమని ఆయన కొనియాడారు. ఈ లిపి వల్ల ప్రపంచంలోని అంధులు అందరూ సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. అంధులు అని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. లూయి బ్రెయిలీ గారి యొక్క 212వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా అందులైనటువంటి రాష్ట్ర మరి అందమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి లూయి బ్రెయిలీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ లిపి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రపంచ చరిత్ర ఉన్నంత కాలం లూయి బ్రెయిలీ గారి యొక్క చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎంతోమంది కోట్లాది మందికి ఈరోజు చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి, చదువునిచ్చినటువంటి, ఉద్యోగాలను ఇచ్చినటువంటి, వాళ్ళ జీవితాల్లో అనేక మార్పులకు కారణమైనటువంటి మరి గొప్ప వ్యక్తి లూయి బ్రెయిలీ గారు. మరి ఈ సందర్భంగా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మరి అనేక మంది యూట్యూబ్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది వీక్షిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణలో మరి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నటువంటి మా చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, దివ్య గారు, అదేవిధంగా శైలజ గారు, జిఎం గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.